జై తెలంగాణ, పిల్లలందరూ లేరే భరత్ తీరుతుంది. జగిత్యాల పట్టణంలో 12-13-14 వార్డు సందర్శన యాత్రలో భాగంగా విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు శాసనసభ్యులు అన్న సంజయన్న గారికి, అలాగే ఇతి కాలంలో ఎన్నో వసతులు ఉన్నప్పటికీ కూడా దాన్ని సరిగా ఉపయోగించుకోకుండా ఎన్నో ప్రాబ్లమ్స్ జరిగినాయి. మరి జగిత్యాల పట్టణంలో ప్రజలందరూ కూడా ఇబ్బందులు ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని మరి అన్న సంజయన్న గారి నాయకత్వాన మరి మేము అందరం కూడా వార్డు వైజ్ సమస్యలు తెలుసుకుంటూ ఆ యొక్క సమస్యల పరిష్కారానికి ముందుకు రావడానికి మేము అందరం కూడా పనిచేస్తామని, సంజయన్న నాయకత్వంలో మేము అందరం కూడా ఆ యొక్క సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, మరి ఇట్టి కార్యక్రమానికి విచ్చేసేటువంటి నాయకులకు మహిళలకు అందరికీ కూడా నాయకులు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. మోర్లు కూడా క్లోజ్ అయిపోతాయి, మనం మంచిగా పైకెక్కుతాము. ఎట్లా అంటే మంచి జైతాల ఊరు అబ్బా మంచిగా చేసిండ్రా సంజయ్ అన్న డాక్టర్ అత్తే కాదు కానీ చాలా సంతోషిస్తారు అందరూ. ఇంతే సంగతులు. నాలుగు వార్డు వార్డు సందర్శనలో భాగంగా మా ప్రియతమ నాయకులు జైత్యాల ఎమ్మెల్యే గారు సంజయ్ కుమార్ సార్ వార్డులో ఉన్న పరిస్థితులు ఇబ్బందులు తెలుసుకోవడానికి వార్డు సందర్శనం పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలు వార్డులలో ఉన్న సమస్యలు గత పాలకులు మన ఎన్నిసార్లు విన్నవించిన రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ వీధి దీపాలు కానీ ఇలాంటి ఎన్నో సమస్యలు అలాగే పెండింగ్లో ఉన్నాయి. వాటి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం కోసం ప్రజల సమస్యలను వారి ఇంటి వద్ద వచ్చి తెలుసుకొని వాటిని పరిష్కరించి ప్రజలకు అభివృద్ధి అంటే ఏందో చూపించాలనే ఉద్దేశంతో మా ముంగడకు రావడం జరిగింది. ఇది ఎంతో శుభపరిణామం. గతంలో ఏదైనా సమస్య ఉంటే కౌన్సిలర్ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే గారి ఇంటికి కానీ మేము పోవాల్సిన పరిస్థితి, ప్రజలు పోవాల్సిన పరిస్థితి. గతానికి భిన్నంగా ప్రజల వద్దకు పాలనా రకంగా వాళ్ళ సమస్యలను తెలుసుకొని వారి దగ్గరికే వెళ్ళి వారి సమస్యల పరిష్కారానికి కొత్త ఒరవడి సృష్టించిన మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సందర్భంగా వారిలో ఉన్న సమస్యలన్నీ రాబో టీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ కార్యవర్గంలో ఇవన్నీ పూర్తి చేయడం కోసం ఎమ్మెల్యే గారికి విన్నవించడం జరిగింది. సంవత్సరంన్నర కాలంలో జైత్యాల మున్సిపాలిటీ గతంలో ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో లేనంత అభివృద్ధి ఇప్పుడు మా జైత్యాలు రేపు జరగబోతుందని ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తూ ఇక్కడికి వచ్చిన మా టీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాం. నమస్కారం. ఇవాళ ఈ 14వ వార్డు సందర్శనలో మరి 70 సంవత్సరాలు ఉన్న మా లక్ష్మక్క రెండు ముచ్చట్లు చెప్పింది. క్లీన్ ఉండాలి, క్లోజ్ ఉండాలి. ఒక కలెక్టర్ ఎత్తు ఉండంటే గడ నిలబడి రోడ్డు క్లీన్ గా నిలబడాలి, అట్లా ఉండాలి. రెండు ముచ్చట్లు చెప్పింది మా లక్ష్మక్క ఈ వయసులో ఇంగ్లీష్ లో. క్లీన్ ఉండాలి రోడ్లు, మోరులు క్లోజ్ ఉండాలి. అంటే వాస్తవానికి పట్టణంలో మంచిగా కనబడాలంటే రోడ్ల వ్యవస్థ అనేది చాలా ముఖ్యం. పట్టణమే కాదు, ఎక్కడైనా కానీ రోడ్డు రవాణా వ్యవస్థ మంచిగా ఉన్నప్పుడే వ్యాపారం కానీ ప్రతిదీ కూడా పెరుగుతాయని చెప్పి ప్రభుత్వం కొన్నిసార్లు రోడ్లపైన దృష్టి పెడతాం. రెండవది, మన ఆరోగ్యం బాగుండాలంటే క్లోజ్డ్ డ్రైనేజ్ సిస్టమ్ కావాలి. మరి ఇంతకుముందు లక్ష్మక్క రెండే ముచ్చట్లే చెప్పింది, క్లోజ్ అన్నది క్లీన్ అన్నది. మరి ఇక మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికే మన ప్రాంతంలో కరీంనగర్లో క్లోజ్డ్ డ్రైనేజ్ సిస్టమ్ వచ్చింది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. అదేవిధంగా నిజామాబాద్లో కూడా మన ప్రియతమ నాయకురాలు కవిత గారు నిజామాబాద్లో కూడా చేయించారు. ఇక్కడికి కూడా 50 కోట్ల నిధులు శాంక్షన్ చేయించారు. కొంత దురదృష్టం వారు ఎన్నికల్లో ఓడిపోవడం, వారే కానీ గెలుచుంటే ఇంకా 10 వాగ్దానాలు నేను ఎక్కువ చెప్తుంటాయి. ఎందుకంటే వారికి సమస్యలు తెలుసు. 5 సంవత్సరాలు వారితో వయసులో పెద్దైనా తమ్ముళ్లాగా తిరిగిన ఒక ముఖ్యమంత్రి బిడ్డ కొద్దోట్లతో ఓడిపోయింది. దానికి రకరకాల కారణాలు, నేను దాన్ని విశ్లేషించదలుచుకోలేదు. కానీ ఇప్పటికి కూడా వారి సహకారం ఉంటుంది తప్పకుండా. జగిత్యాల పట్టణంలో అత్యంత దారుణమైన వ్యవస్థ ఈ డ్రైన్ల వ్యవస్థ, మోర్ల వ్యవస్థ.
ఇంత పెద్ద మనిషి చెప్తుంది క్లోజ్ ఉండాలని అన్నట్టు ఇక్కడ క్లోజ్ ఉండాలి. కానీ చేయాలంటే చాలా ఒక ప్రజల సహకారం కూడా చాలా అవసరం. ఎందుకంటే ఎన్నో చోట్ల మనం గద్దెలు గులగొట్టాల్సి వస్తుంది, చాలా రకాలుగా మనం పనిచేయాల్సి వస్తుంది, ఇవన్నీ కూడా ఉన్నాయి, పెద్దగా చేయాల్సి వస్తుంది. అందరికీ ఒక సమన్యాయంలాగా పర్మిషన్లు ఇచ్చేటప్పుడు కానీ కట్టేటప్పుడు కానీ ఒకటే రూల్ ఉంటే పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ దాదాపు 40 సంవత్సరాల నుంచి మాస్టర్ ప్లాన్ ఉన్నదాన్ని అస్తవ్యస్తంగా ఆమోదించి దాన్ని ఏమాత్రం కూడా మళ్ళీ మాస్టర్ ప్లాన్ పట్టణ ప్రణాళికను ఏమాత్రం మార్చకుండా యథావిధిగా ఉంచారు. జనాభా మాత్రం 5 రెట్లు పెరిగింది. దానివల్ల చాలా సమస్యలని కేటీ రామారావు గారు పోయిన సంవత్సరమే ఒక ఢిల్లీ సంస్థను పెట్టి డిపిఆర్ సిద్ధం చేస్తూ ఉన్నారు తెలంగాణలో మున్సిపాలిటీలో. దాని ప్రకారం జగిత్యాల కూడా సిద్ధం చేస్తున్నారు. రేపు 2-3 తారీఖు తర్వాత ఈ పురపాలక ఏదైతే కార్యవర్గం ఉందో ఆ కార్యవర్గం టైం అయిపోతుంది. అయిన తర్వాత కొత్త కార్యవర్గం వస్తుంది, స్పెషల్ ఆఫీసర్ ఉంటారు. అప్పుడు మేము ప్రత్యేకంగా దీనిపైన ప్రభుత్వ పరంగా ఒక దృష్టి పెడతాం. ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితి మనం ఏడమంటారే వాళ్ళు తిట్టం, మేము ఒకటి అంటే వాళ్ళు ఒకటి, అది అందరికీ తెలుసు. కాబట్టి ఇంకా వచ్చే నెల మొదటి వారంతో ఒక శకం ముగుస్తుంది. తప్పకుండా ప్రజల ఆశీస్సులతోటి ఈ గులాబీ జెండా, ఈ గులాబీ కండ కప్పుకున్న వాళ్ళు కారు గుర్తుపై పోటీ చేసిన వాళ్ళే, కారు గుర్తుపై పోటీ చేసిన వాళ్ళే తప్పకుండా ఇక్కడ గెలుస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నా. ఈ జగిత్యాల పట్టణ అభివృద్ధిని కూడా ఒక ఛాలెంజ్గా తీసుకుని చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ పట్నాలుగా వార్డులో ఈనాడు ఇంతమంది నాయకులు ఇక్కడికి వచ్చారు. అందరి పేర్లు చెప్పలేకపోయి ఉండొచ్చు, అన్యదా భావించద్దు. మా విన్నంటి ఉన్న ప్రతి నాయకుడు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. పాత్రికేయ మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పోవాలి.